యిర్మీయా గ్రంథం 4:19 మనం చదివితే అక్కడ రాయబడిన మాట, నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. చాలండి, నా ప్రాణమా మాట్లాడుకున్నాడు ప్రాణంతో, నీకు బాకానాదం వినబడుతుందా సహోదరుడా? బాకానాదం వినబడుతుందా నీకు? మా ఆవిడ స్వరమే వినబడుతుందండి, 2 గంటలకి ఇంక వేరే స్వరాలు మాకేం వినబడవండి అంటున్నారు కొంతమంది. ఎందుకోసం ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా భర్త చెవులో అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్తూనే ఉంటుంది. భర్త స్వరం, భార్య స్వరం, బంధువుల స్వరం ఇలాంటివన్నీ ఇప్పటిదాకా బాగానే విన్నావు, కానీ బైబిల్ సెలవిస్తుంది ప్రాణమా బాకానాదం వినబడుతుందా? ఆర్ యూ లిజనింగ్? ఆర్ యూ లిజనింగ్ ద ట్రంపెట్ సౌండ్? బాకానాదం ఎందుకు అంటే, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, బాకానాదం ఊదబడే పండుగ, శృంగధ్వని పండుగ, శృంగనాద పండుగ ఇస్రాయేల్ చేస్తూ ఉంటారు. బాకానాదం ఊదుతారు, 3 రకాలైన బాకాలు ఊదుతారు. అందులో ఒక బాక ఊదుతారు, దాన్ని టెకియా అంటారు. 2వది ఊదుతారు, దాన్ని శవరీం అంటారు. 3వది తెరువా అంటారు. 3 రకాలైన బాకానాదాలు ఊదుతారు ఆ పండుగ రోజున. అందులో 3వ రకమైన బాకానాదం 9 సార్లు ఊదుతారు బాక మీద. కంగారుగా ఉన్నప్పుడు ఊదుతున్నట్టుగా ఆ ట్రంపెట్ని 9 సార్లు ఊదుతారు. 9 సార్లు ఊదారనేసరికి ఇస్రాయేల్ జాతి జాతి అంతా దేశ ప్రజలందరికీ ఒక వర్తమానం ఏంటో తెలుసా? వీఆర్ అండర్ అటాక్, మనందరం కూడా ప్రమాదంలో ఉన్నాము, శత్రువు దగ్గరికి వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫిలిస్తీన్లు కానివ్వండి, అమాలికులు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, మోయాబీలు కానివ్వండి, అమోనీయులు కానివ్వండి, మరెవరైనా కానివ్వండి, శత్రువులు వస్తున్నారు దగ్గరికి అనేటప్పటికీ ఆ బాకాలు ఊదే ఆ ఒక మాటలో చెప్పాలంటే ఆ సైనికులు కానీ లేకపోతే ఆ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వారు బాకాలు తీసుకుని 9 సార్లు ఊదుతూ ఉంటారు స్పీడ్గా. ఆ 9 సార్లు కనుక ఊదారనేటప్పటికి ఇంక ఎక్కడ వారు అక్కడ అలర్ట్ అయిపోవాలి. ఇంకా నేను సీరియల్ చూస్తున్నానండి, నేను పిండి పిసుకుతున్నానండి, నేను రొట్టెలు చేసుకుంటున్నానండి, ఇప్పుడే టిఫిన్ కూర్చున్నానండి, ఇప్పుడే భోజనంలో పప్పు అన్నం తింటున్నానండి అంటే కుదరదు. ఇక అందరూ ఎవరికి వాళ్ళు లేచి ఏం పట్టుకోవాలి? కత్తులు పట్టుకోవాల్సిందే, పోరాటానికి సిద్ధపడాల్సిందే. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా బాకానాదం వినబడుతుందా? మీ విరోధి అని అపవాది ఎవరిని మృంగుదా అని ఇటు అటు వెదకుచు తిరుగులాడుచున్నాడు గర్జించు సింహం వలె. ఆధ్యాత్మిక జీవితాలు పతనం చేయడానికి, భ్రష్టత్వంలో తీసుకెళ్లిపోవడానికి అసత్య బోధలను వల వేసేస్తున్నాడు అపవాది, అటాక్ చేస్తున్నాడు సంఘం మీద. ఎన్నో రకాలైన బోధలు, వాక్య విరుద్ధమైన విషయాలు, వాక్యము ఒప్పుకోని విషయాలు చాలామంది రహస్యంగా బోధిస్తున్నారండి రోజుల్లో. ఇంటింటికి తిరుగుతూ చాలామంది అసత్య బోధలు, అబద్ధ బోధలు అనేక మంది చెవుల్లో వేయడం ద్వారా విశ్వాసులను వెనుకకు లాగేస్తూ ఉన్నారు. కొంతకాలానికి జరిగే పరిస్థితి ఏంటంటే, ఇటు చక్కగా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నవాళ్ళు అలాంటి అసత్య బోధలు విని కొంతకాలానికి మందిరం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేక ఆధ్యాత్మిక భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది అపవాది యొక్క కుట్ర, అపవాది యొక్క ట్రాప్ ఇది. జాగ్రత్త సుమ. ఈ రోజుల్లో చాలామంది అబ్బే బైబిల్ పాతది అయిపోయిందండి, ఇంకో కొత్త పుస్తకం వచ్చిందండి మనకి, అది కూడా చదివేయించండి మీరు, ఇట్స్ అనదర్ టెస్ట్మెంట్ ఆఫ్ బైబిల్. బైబిల్ గ్రంథంలో నూతన పాత నిబంధన, నూతన నిబంధన ఉంది, ఇప్పుడు ఇంకో క్రొత్త నిబంధన ఇంకోటి వచ్చింది, అది కూడా కలిపేయండి బైబిల్కి, మొత్తం 3 కలిపి చదివేయండి అన్నట్టుగా కొంతమంది బుక్ ఆఫ్ మార్మన్ అనే గ్రంథాన్ని తీసుకొస్తారు. చాలా జాగ్రత్త సుమ. బైబిల్కి మనం ఏది కలపడానికి లేదు, బైబిల్లో తీసేయడానికి ఏది లేదు. చాలామంది భక్తులు చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు. జాన్ బన్యన్ యాత్రికుని ప్రయాణం రాశాడు, అయితే అది బైబిల్తో సమానం అని చెప్పామే మనం ఎప్పుడైనా? కాదు, అది బైబిల్తో సమాధానం కాదు, బైబిల్తో సమానం కాదు. యాత్రికుని ప్రయాణం పుస్తకం బైబిల్ తర్వాత చాలా చాలా భాషలో తర్జుమా చేయబడి అనేక మంది దీవునికరంగా నిలబడిన గ్రంథం యాత్రికుని ప్రయాణం. అదే దావీదునుడు పరిశుద్ధ పోరాటాలు అనే మరొక పుస్తకం రాశాడు, హోలీ వార్ అనే పుస్తకం. అది కూడా ప్రపంచంలో చాలామంది చేతుల్లో ఉంటుంది, అన్నంత మాత్రాన దాని బైబిల్తో సమానం మనం చేయలేము. దావీదులు బిలిగ్రేయం గారు చాలా పుస్తకాలు రాసి ఉంచి ఉంటారు. డెరెక్ ప్రిన్స్ అనే దేవుని సేవకుడు చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు. వారన్ వర్డ్స్ అనే దేవుని సేవకుడు చక్కని పుస్తకాలు రాశాడు. లీ స్ట్రాబెల్ కానీ లేకపోతే సిఎస్ లూయిస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ అపాలజెటిక్స్ మీద చాలా పుస్తకాలు వాళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పుస్తకాలు రాసినా వాళ్ళు ఎప్పుడు కూడా మా పుస్తకాలు బైబిల్తో సమానం అని చెప్పలేదు.
అందరూ మంచి సాక్ష్యాన్ని కలిగిన దైవజనులు వాళ్ళందరూ. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. చాలా మంచి మంచి సాక్ష్యాలు కలిగిన దైవజనులు అండి. దేవుని రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ జీవితంలో ఒక్క విషయంలో కూడా వారిని వేలువెత్తి చూపించకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించిన దైవజనులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. కానీ అందులో ఏ పుస్తకం కూడా బైబిల్తో సమానం కానే కాదు. అయితే జోసఫ్ స్మిత్ అనేవాడు, అతని జీవితం అంతా కూడా భయంకరమైన జీవితం, మామూలు బ్రతుకు కాదది. లెక్కబెట్టుకోవటం పోతుంటే ఎన్నో పాపాలు చేస్తూ భయంకరంగా బ్రతుకుతున్న వ్యక్తి, నాకేదో దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడని చెప్పి పుస్తకాన్ని తీసుకొస్తే దాన్ని ఈ రోజున అది దైవ గ్రంథం అని చెప్పి చాలామందికి పరిచయం చేసేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త సుమా. ఇలాంటి అబద్ధ బోధలు ప్రపంచంలో చాలా పెరుగుతున్న వేళల్లో మనం ఉన్నాం. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఎవరిని మ్రింగుదునని, ఎవరికి వేయాల్సిన ఎర్రలు వారికి వేస్తూ అపవాది అనేక మందిని కబళిస్తున్న రోజుల్లో విశ్వాస జీవితం పటిష్టంగా కాపాడుకోవాల్సిన సమయం ఇది. నీ ప్రార్థనా జీవితం పటిష్టపరచుకో, వాక్య జీవితాన్ని పటిష్టపరచుకో. దేవుని వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకో. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. వినబడుతుందా బాకానాదం? యేసుక్రీస్తు ప్రభు నేడో రేపో రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చే వేళలో అపవాది చెలరేగిపోతున్నాడు. వాడుకున్న సమయం కొద్దిగా ఉందని తెలిసి దయ్యముల బాధ యందు అనేక మంది లక్ష్యముంచుతారని ఆత్మ తేటగా మాట్లాడుతున్నాడని దేవుని లేఖనం రాయబడింది. అంచె దినాల్లో అపాయకరమైన దినమాలు వస్తాయి. మనుషులు స్వార్థపురులుగా మారిపోతారు, ధనాపేక్ష పురులుగా మారిపోతారు. తల్లిదండ్రుల్ని నిందించువారుగా, వారిని అపహసించువారుగా బయలుదేరుతారు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక పై పై భక్తికి అలవాటు పడిపోయే రోజులు వస్తాయి. అలాంటి సందర్భంలో మీ విశ్వాస జీవితాన్ని పటిష్టపరచుకోండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వై వీ నీడ్ ప్రేయర్? వై వీ నీడ్ గాడ్స్ పవర్? దేవుని శక్తి, ప్రార్థన మనకి ఎందుకు అవసరం అనగా, దుష్టుని యొక్క ప్రతి తంత్రమును ఎదిరించడానికి మనకు ప్రార్థనా శక్తి అవసరమైంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద మోర్ యు ప్రే, ద మోర్ పవర్ యు రిసీవ్ ఫ్రమ్ అబౌవ్. వంచు నీ మోకాళ్ళు, వంచు, పెంచు నీ సమయాన్ని, పెంచు ప్రార్థనలో, దేవుని సన్నిధిలో. ఎంత ఎక్కువగా నువ్వు దేవుని వైపు చూస్తే, ఎంత ఎక్కువగా ఆయన వైపు ఆలోచన చేస్తూ ఉంటే, అంత ఎక్కువగా నువ్వు సిద్ధపడతావు. బాకానాదం వినబడుతుంది. సిద్ధంగా ఉండాలి. నేడో రేపో మన యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి శక్తి గలవారంగా, ఆయన ఎదుర్కోవడానికి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలతో మనం సిద్ధపడి ఆయన రెండవ రాకడను మనం ఎదుర్కొందాం. సంఘము ఎత్తబడే ఆ మహోన్నతమైన ఉత్కృష్టమైన అనుభవంలో మనందరం కూడా పాలిభావస్థులుగా ఉండాలి అంటే అపవాదిక తంత్రములను ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని యొక్క శక్తి ద్వారా అపవాదిని మనం జయించగలిగితే గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి.